ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బెంగళూరు కేసులో నమోదైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఏపీలోని అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం దాడులు నిర్వహించింది. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు లేన్లో రిటైర్డ్ టీచర్ అబ్దుల్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అబ్దుల్ కుమారుడు సోహెల్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోహెల్ ఖాతాలోకి భారీగా నగదు బదిలీ కావడంతో అబ్దుల్, సోహెల్, అతని కుటుంబ సభ్యులను అధికారులు ప్రశ్నించారు. కొంతకాలంగా అబ్దుల్ కుమారులు కనిపించకపోవడంతో ఎన్ఐఏ అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తున్నారు.